ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ప్రజలు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మాకు మేలు జరుగుతుందనేటువంటి దాని మీద చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు నిరుద్యోగ యువకులు సైతం వాలంటరీగా కొంతమంది అవకాశం కల్పిస్తే సచివాలయంలో ఉద్యోగులు చే ఉద్యోగం చేయడానికి సాచురేషన్ మోడ్లోనే ఒక ఎగ్జామినేషన్ ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా ఎక్కడ ఒక రూపాయి గతంలో అయితే డబ్బు ఉంటాయనే ఉద్యోగం వచ్చేది కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబ్బు ఉన్నవాడికి ఉద్యోగం కాదు మేధ సవాడికి ఉందో ఎవరైతే చక్కగా చదువుకొని ఇచ్చినటువంటి పరీక్షా పేపర్ని చక్కగా ఆన్సర్ చేయగలిగారో ఎవరైతే మెరిట్లో ఉన్నారో వారికి మాత్రమే పార్టీలకు అతీతంగా ధనికులకి ఉద్యోగ అవకాశాలు లేకున్నా పేదింటి వాడు ఈరోజు హోందాగా అర్హతతోని తన స్వశక్తితోని ఉద్యోగం సంపాదించుకోగలిగాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం వల్లే అది సాధ్యపడిందని చెప్పి ఈ విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు కానీ ఒప్పుకోలేరు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ మీకు అధికారం చేపట్టాలి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి మళ్ళీ లంచాలని మీ జన్మభూమి కమిటీలకి అవకాశాలు కల్పించాలి జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నారన్న విషయాన్ని మీరు గమనించినా ఎందుకు మీరు దాన్ని నియంత్రించలేకపోయినారు జన్మభూమి కమిటీలు గ్రామాల్లో చేసినటువంటి దోపిడీ డబ్బుని మీ శాసనసభ్యులు మీ మంత్రులు ఆఖరికి చీఫ్ మినిస్టర్ దాకా ముట్టే కాబట్టే ఆ రోజు ఏ ఒక్కరు కూడా జన్మభూమి కమిటీలని నియంత్రించలేకపోయినారనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టే మీరేదో గొప్పగా చెప్పుకుంటారు ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించాము పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చినాయి జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ మాకే మంచి ఫలితాలు వస్తాయి ప్రతిపక్ష అవకాశం కూడా వైఎస్ఆర్ పట్టుకుంటుందని చెప్పి మీరు పగటి కళలు కన్నారు నేను చిన్నప్పుడు ఏదో పకటి అంటే ఏదో అనుకునేవాడిని ఈరోజు అయ్యన్న మాట్లాడుతున్న మాటలు వారి చేష్టలు వారు పడుతున్నటువంటిది వారు వింటున్నటువంటిది వారు మాట్లాడుతున్నటువంటిది పకటి కళలు అనేటువంటిది కళ్ళారా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎన్నికలు లేవు హోమ్ మిత్ర అయిపోయినట్టు వారి మీద చర్యలు తీసేసుకున్నట్టు ఏంది హోమ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్ర ప్రజలు కాపాడాలి లాండ్ అర్థం చేతుల్లోకి వస్తే ఎక్కడ అరాచకాలు కానీ అహింస కానీ ఏది లేకున్నా ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందించడానికి దాన్ని ఉపయోగించాలి కానీ తనే మాట్లాడుతూ ఉన్నాడు లాండ్ ఆర్డర్ చేతుల్లోకి రావాలంట హోమ్ మినిస్టర్ ఇవ్వాలంట ఇస్తే ముందు చర్యలంట పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎవరు హోమ్ మినిస్టర్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి తల్లి తండ్రి అన్నీ కూడా హోమ్ మినిస్టరే ఆ హోంశాఖలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం వారి పిల్లలటువంటి వాళ్ళు వాళ్ళు కాపాడవలసినటువంటి వాళ్ళు మంచిగా చూసుకోవాల్సినటువంటి హోమ్ మినిస్టర్ లాండ్ డాక్టర్ తన చేతుల్లో పెట్టుకొని వాళ్ళని హింసిస్తాడంట మరి పోలీసు యంత్రాంగాన్ని హింసించినటువంటి మనిషి అటువంటి నాయకుడు రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా మంచి చేయగలుగుతాడు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మంచి చేసేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడిగా ప్రజలు ఏ విధంగా గమనిస్తారు అందుకే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి సస్య మేర ఈ రాష్ట్ర ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు అందుకే ఇదేం కర్మ అనే కార్యక్రమంతో ప్రజల దగ్గరికి గ్రామాలంటూ వెళ్తున్నారు గడచిన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవారు సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదేం కర్మ అని చెప్పి కార్యక్రమంలో గ్రామాలకి వచ్చేటప్పుడు వీళ్ళు వస్తున్నారని చెప్పి ఇంట్లో దాక్కుంటున్నారు ఈ విషయం తెలుసుకొని మేము అడిగితే ఏంది మీరు ఇంట్లో దాక్కుంటున్నారు వాళ్ళు అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉండేవారుమి ఏ పథకం కావాలంటే లంచాలు ఇచ్చేవారుమి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఆయనకి ఆ పార్టీకి మేము ఓట్లు వేయకపోయినా ఈరోజు మాకు సైతం ఏ పథకాన్ని అయినా అందరితో కలిపి మాకు కూడా అన్ని పథకాలు కూడా మా పిల్లలకు అమ్మఒడిస్తున్నారు నాకు ఆసరా వచ్చింది నాకు చేయూత వచ్చింది మా పిల్లలకేమో జగనన్న విజయదేవుని వచ్చింది వసతి దేవుని వచ్చింది మా అనే ఆటో ఉంటే వాహనమిత్ర వచ్చింది ఇలా అనేకమైనటువంటి పథకాలు మాకు కూడా చేరుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వాళ్ళతో వెళ్ళగలుగుతామో గడజన ప్రభుత్వం ఉండేటప్పుడు ఆ పార్టీలో ఉన్నామని మాకు కూడా కబుర్లు పంపించారు కనిపిస్తే ఈదులోకి లాక్కెళ్తారు అన్ని పథకాలు సక్రమంగా అందుకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలందరినీ కూడా మంచిగా చూసుకునేటప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈదులోకి లాక్కి వెళ్తుంటే మాకు ఇదేం కర్మని చెప్పి మేము బాధపడుతున్నాం అని చెప్పి వాళ్ళు సైతం వాళ్ళ పార్టీకి గతంలో అనుకూలంగా ఉన్న మనుషులు సైతం ఈరోజు మార్పు చెంది వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలని ఓ పక్క వాళ్తాపత్రయపడుతూ ఉంటే కేవలం నువ్వు వేదిక మీద ఎక్కి మైకొట్టుకొని మాట్లాడుతున్నంత మాత్రానికి ఒక యాభై మందో వంద మందో చప్పట్లు జరిచి వేల వేస్తున్నంత మాత్రానికి నువ్వు మహానాయకుడు అనుకుంటున్నావా నువ్వు మాట్లాడే మాటలు బ్రహ్మాండంగా ఉన్నాయనుకుంటున్నావా నేను రెచ్చగొట్టి నీ చేత అనుగోడిన మాటలు అనిపించి నిన్ను ఎదవం చేయడానికి నీ ఎదుగుతున్నటువంటి వాళ్ళు సైతం నీ చేత ఆ విధంగా మాట్లాడించడానికి తయారు చేస్తూ ఉన్నారు